ఏందిరా బడికి తీసుకొని ఇల్లకి తీసుకొచ్చారు ఏందిరా ఏందిరా ఏమైందిరా కొడుక్కి బడికి తీసుకొని పోకుండా ఇల్లకి తీసుకొచ్చారు ఏందిరా ఏమైంది ఆ కొడుక్కి బడికి తీసుకొని పోకుండా ఇంటికి తీసుకొచ్చారు ఏంది ఏమైందిరా బడికి తీసుకోవాల్సిన పిల్లలు ఇంటికి తీసుకొచ్చారు నా బిడ్డ మీద ఎవరైనా కలబడ్డారా చెప్పు అవన్నీ చంపేస్తాం రెడీ చూస్తా ఉండు నా వైపు మన శత్రువు ఎవరు పేరు కలుసుకుంటా ఉంటే అమ్మగా నిద్రపట్టదు వాడు నా బిడ్డకు ఊపిరి ఊడాడా మన శత్రువు ఎవరు పేరు తలుచుకుంటా ఉంటే తమ్మగా నిద్రపట్టదు వాడు నా బిడ్డకి ఊపిరి ఊడాడా సరే మన శత్రువు ఎవరు పేరు తలుచుకుంటా ఉంటే తమ్మగా నిద్రపట్టదు వాడు నా బిడ్డకి ఊపిరి ఊడాడా చూడండి అంటే చూసి మన శత్రువు ఎవరి పేరు తలుచుకుంటా ఉంటే మన కమ్మగా నిద్రపట్టదో ఆడు నా బిడ్డకి ఊపిరి ఊడాడా అక్కడ ఉండు కదల మాకు పైకి చూడు పైకే చూడాలి రోజున రోడ్డు మీద పోతా అంటే మీరు సిక్కర్ అండి నేను చచ్చి నాగరోజు తనకు పెట్టి చిన్న కొడుకు నేనే కాపాడాను అని అంటా ఉంటే
వీరశంకర్ రెడ్డి. చెప్పు. వీరశంకర్ రెడ్డి. నువ్వు కొంచెం నిదానంగా పైకి చూడు. లుక్స్ రోడ్డు మీద పోతా అంటే రే వీరశంకర్ రెడ్డి, నువ్వు రేపు చచ్చిన రోజున అని పాడి బస్ చిన్న కొడుకుని నేనే కాపాడినారా అని అంట అంటే చెవులు ఏం కావాలి. నీడు ప్రహ్లాదుడు అయిపోయి నన్ను హిరణ్య కసిపుని చేసి వాడిని విష్ణుమూర్తిని చేస్తే వాడు నరసింహుడే నన్ను పూర్ణంగా చూపిస్తాడు. పక్కన బుక్కులు పచ్చాయి పిల్లలు, నీ ప్రాణాలు కాపాడే ఇంద్రసేనారెడ్డి రా అంటే
వీడు ప్రహ్లాదుడు అయిపోయి నన్ను ఇంద్ర విష్ణుమూర్తిని చేసి నరసింహుని నన్ను చీల్చి చిన్నాడు చేసి వాడి విష్ణుమూర్తిని చేసి వాడి నరసింహుడు నన్ను పూర్వక చిన్నోడు తడు కదా వాడి పెట్టిన భిక్ష నాకు అవసరం లేదు. కళ్ళు ఊరికి చెప్పు సీరియస్. పెట్టిన ప్రాణభిక్షతో బతిక బిడ్డ నాకొద్దు. ఎక్స్ప్రెషన్ నిట్టేస్తున్నారు. ఇప్పుడు పాపం ఎక్స్ప్రెషన్ ఇవ్వు. అడే కత్తి ఇప్పుడు ఫీల్ అవ్వు బిడ్డను చూడు. కోపం కోపం పెదాలు కదిలిచ్చు బుగ్గలు కదిలిచ్చు పళ్ళు కొరకు పళ్ళు కొరకు కోపంగా చేయి. ఎంతసేపు ఎందుకు చెయ్యి పిచ్చి పట్టినోడు చేసేటట్టు చెయ్యి. వెళ్ళిపో తిరిగి వెనుక కోపంగా తిరిగి వెళ్ళిపో. డాడీ